ఇలా కానీ మీరు ఎప్పుడైనా చేస్తే లైఫ్లో సివిల్స్ ఎగ్జామ్స్ మీరు రాయలేరు హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూపీఎస్సీ అనేది ఎంత టఫెస్ట్ ఎగ్జామో ఎంత ప్రెస్టీజియస్ ఎగ్జామో ఇండియాలో అందరికీ తెలుసు సో చాలామంది ప్రిపేర్ అవుతారు వాటి కోసం చాలా కష్టపడతారు సో అది చిన్న చిన్న తప్పులు చేసి ఆపర్చునిటీని పోగొట్టుకోకూడదు ఇలా ఒక అమ్మాయి చేసే తన లైఫ్లో సివిల్స్కి ప్రిపేర్ అవ్వకుండా లేదా అటెంప్ట్ చేయకుండా మొత్తం డిబార్ అయింది సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ తిను పూజా మనోరమ అనే ఒక అమ్మాయి ట్వంటీ ట్వంటీ టూ సిఎస్ఈ నుంచి క్వాలిఫై అయింది సో అన్ని టెస్ట్లు అన్నీ అయిపోయిన తర్వాత పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే తన ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో అది రాంగ్ అని ప్రూవ్ అయిందనమాట సో డౌట్ వచ్చి ఆఫీసర్స్ తనది సర్టిఫికెట్స్ కానీ మొత్తం అన్ని వెరిఫై చేస్తే అవి రాంగ్ అని అప్రూవ్ అయిందన్నమాట సో తనకి రెస్పాన్స్ ఇవ్వమని దానికి తగ్గ ఆన్సర్ ఇవ్వమని తనకి ఎన్నోసార్లు వాళ్ళు టైం ఇచ్చారు ఆఫీసర్స్ కానీ యూపీఎస్సీ వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ తన నుంచి అయితే రాలేదు సో లాస్ట్కి ఏమైందైతే ఏమైందంటే జూలై ట్వంటీ ఫిఫ్త్కి తనకి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని ఎందుకు అలా జరిగిందని చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని తనకు ఆన్సర్ చేయమని లాస్ట్ డేట్ అయితే ఇచ్చింది తనకు అప్పుడే వార్న్ చేశారు ఇదే ఫైనల్ ఆపర్చునిటీ అని అయినా సరే తను తగిన ప్రూఫ్స్ అవి తను సబ్మిట్ చేయలేదు సో ఏమైందంటే తను పోస్ట్ నుంచి తనని తీసేసి నెక్స్ట్ తన లైఫ్ లాంగ్ యూపీఎస్సి ఎగ్జామ్ అటెంప్ట్ చేయకున్నా తనైతే డీబార్ చేయడం జరిగింది సో ఇది వాళ్ళు తీసుకున్న డెసిషన్ అయితే అయితే తను ఏం చేసింది దేనికి డీబార్ చేయాల్సి వచ్చింది అంటే తను తన నేమ్ని చాలాసార్లు మార్చి తన నేమే కాకుండా తన పేరెంట్స్ నేమ్ కూడా మార్చి చాలాసార్లు ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయడం జరిగింది అది చాలా యూపీఎస్సి రూల్స్లో చాలా రాంగ్ అనమాట సో వెంటనే వాళ్ళు యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది యాక్షన్ తీసుకొని అయితే ఆ పోస్ట్ నుంచి తీసేశారు అంతేకాకుండా లాంగ్ తను యూపీఎస్సి ఎగ్జామ్ అటెంప్ట్ చేయకుండా వాళ్ళైతే డిబార్ చేయడం జరిగింది సో ఇది గాయస్ ఎప్పుడు ఏది చీట్ చేసి అయితే మనం చేయకూడదు దానికి రిజల్ట్ కొద్దిగా లేట్ అయినా ఖచ్చితంగా జరుగుతుంది సో తనైతే ఇప్పుడు కాన్సిక్వెన్స్ ఫేస్ చేయడం జరిగింది తన పేరే కాకుండా తన పేరెంట్స్ పేరు కూడా చేంజ్ చేయడం వల్ల మొత్తానికి తను దొరకడం అయితే జరిగింది సో ఇది గాయస్ ఇవాళ వీడియో సో ఇలాంటివేమీ మీరు కూడా ట్రై కూడా చేయొద్దు చేస్తే దానికి టెంపరీ పనిష్మెంట్ కాకుండా ఇలాంటి పర్మనెంట్ పనిష్మెంట్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది మీ లైఫ్ పోతుంది సో థ్యాంక్స్ గాయస్ ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి సో ఇలాంటివి మనం రిపీట్ కాకుండా మన ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం థ్యాంక్ యూ